హాయ్ వెల్కమ్ టు నేహాస్ ఐడియాస్ ఈరోజు వీడియోలో నేను షజ్వానీ రైస్ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను సో చూడండి ఇక్కడ నేను తయారు చేసినటువంటి షజ్వానీ రైస్ ఎంత కలర్ఫుల్గా కూడా ఉంది అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటుందండి సో ఇప్పుడు మనం ఏమి దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం సో ముందుగా షజ్వానీ రైస్ తయారు చేయడానికి సన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లి అదేవిధంగా క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే కొద్దిగా క్యాబేజీ అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ అదేవిధంగా రెడ్ చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ వెనిగర్ అదేవిధంగా నేనైతే ముందుగానే కుక్ చేసుకున్నటువంటి రైస్ తీసుకున్నాను అదేవిధంగా దాంతోపాటు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మనం ఫ్రై చేసుకోవటానికి కావలసినంత ఆయిల్ అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా దీనికి కావాల్సినటువంటిది షజ్వానీ చట్నీ ఈ చట్నీ వల్లే దీనికి టేస్ట్ అనేది వస్తుంది అందుకే దీన్ని షజ్వానీ రైస్ అని కూడా అంటారు సో ఇప్పుడు ఈ షజ్వానీ రైస్ తయారు చేయటానికి నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ముక్కలు అదేవిధంగా క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు అలాగే క్యాబేజీ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే నేను కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను అదేవిధంగా కొద్దిగా వెనిగర్ కూడా వేస్తున్నాను సో ఇలా రెడ్ చిల్లీ సాసు వెనిగర్ వేసుకున్న తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాను యాక్చువల్గా సోయా సాస్ అనేది ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది మారిపోతుంటుంది బ్లాక్ తా వచ్చేస్తుంది అనమాట సో అదేవిధంగా ఈ రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే మనకి షజ్వాని చట్నీ అనేది లైట్గా కారం ఉంటుందండి ఎందుకంటే ఈ షజ్వాని చట్నీ అనేది పండు మిర్చితో తయారు చేస్తారు కాబట్టి సో ఇక్కడ నేనైతే కొద్దిగా ఆయిల్లో వేస్తున్నా ఎందుకంటే అది కొద్దిగా మనకి కలర్ అనేది వస్తుందనే ఉద్దేశంతో రైస్ సో ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత చివరగా నేనైతే ఈ యొక్క షెజ్వాని చట్నీ అనేది యాడ్ చేశాను ఇప్పుడు ఈ షజ్వాని చట్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ను వేస్తున్నాను యాక్చువల్గా ఈ రైస్ ఏంటంటే నేను నార్మల్ రైసే తీసుకున్నాను మనకు కావాలంటే బాస్మతి బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు అదేవిధంగా దీన్ని మనం కొంచెం చల్లారి పెట్టుకోవాలి వేడివేడిగా వేసామంటే అది మెత్తగా అయిపోతుంది అదేవిధంగా అన్నము ముక్కలుగా విరిగిపోతుంది అనమాట సో ఇలా లైట్గా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడం ఇంతే అండి ఎంతో సింపుల్ అయినటువంటి షజ్వానీ రైస్ తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా గార్నిష్ చేసుకుందాం ఓకే అండి చూశారు కదా షజ్వానీ రైస్ తయారీ విధానము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో